हेलो अंडी हाय वेलकम टू माय चैनल स्मार्ट आर्ट एंड क्राफ्ट्स एला उन्नारंडी बागुन्नारा नेनु चाला बागुन्नानंडी ई रोज वच्चेसि मनमु इंकोक ग्रैंड डिजाइन चेद्दामंडी दानिकि वच्चेसि मनमु मुंदुगा हाफ इंच वरकु मार्क्स पेट्टुकोवालंडी इक्कड नुंचि स्टार्ट चेस्ते इला हाफ इंच कोंडि ग्रैंड डिजाइन इदि चाला ईजी कूडा फास्ट गा अयिपोतुंदि ఇలా హాఫ్ ఇంచ్ కి మార్క్స్ పెట్టుకోవాలండి ఇది హాఫ్ ఇంచ్ సైజ్ ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుందన్నమాట ఈ హాఫ్ ఇంచ్ వరకు మనం మార్క్స్ పెట్టుకోవాలి అలా కొని పెట్టుకున్న తర్వాత మనం టాజిల్ కట్ చేసి పెట్టుకుందామండి సారీలో కలిసి కలర్స్ మీరు చూస్ చేసుకుంటారు కదా అవి తీసుకొని ఒక టూ కలర్స్ థ్రెడ్స్ తీసుకొని ఇలా మీకు ఎంత లెంగ్త్లో మీరు టాజల్ తీసుకుంటారో అంత లెంగ్త్లో ట్రై చేయండి లేదంటే ఇలా ఒకటి పెట్టేసి అంటే లెంగ్త్ లేకుండా నార్మల్గా ఇలా చూసుకొని ఒకటి కట్ చేసుకోండి ముందు ఇలా కట్ చేసుకోవడమే ఇంకా ఇలా కట్ చేసుకొని ఇలా ఒక లెంగ్త్ కట్ చేసుకోండి తర్వాత దాని సైజ్ చూసుకొని నెక్స్ట్ వన్ కట్ చేసుకోండి అలా చేసుకుంటే మీకు కొంచెం టైం కూడా సేవ్ అవుతుంది ఫాస్ట్గా చేసుకోగలుగుతాము ఈక్వల్గా కూడా వస్తాయి మనకి టాజల్స్ వచ్చేసి ఓకేనా ఇలా వచ్చేసి నేను ఇలా టూ కలర్స్ తీసుకున్నాను ఇవి కట్ చేసి పెట్టుకోవాలి ఓకేనా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ బీడ్స్ వచ్చేసి ఇవి యూజ్ చేశానండి నేను ఫ్లవర్ బీడ్స్ వీటితో మనం డిజైన్ చేసుకుందాం ఓకేనా ముందుగా మనం హాఫ్ ఇంచ్ దగ్గర స్టార్ట్ చేసాం కదా అక్కడ మూడు వేసేసుకోండి మూడు వేసుకొని ఫస్ట్ ఒక బీడ్ తీసుకోండి ఈ ఫస్ట్ వచ్చేసండి మనం మనకి టాజిల్ రాదు ఫస్ట్ అది మనకి ఇరుకుపోయినట్టుగా ఉంటుంది అందుకని ఇలా ఫస్ట్ టూ బీడ్స్ తీసుకొని దీన్ని వదిలేసేయండి ఇంకా రెండో బీడ్స్లోకి ఇలా తీసుకోండి ఓకేనా మనకి ఇది హాఫ్ ఇంచ్కి సరిపోతుంది కానీ ఏమైపోతుంది అని అంటే స్టార్టింగ్ కాబట్టి ఈ బీడు దీని వైపు లాగుతూ ఉంటుంది అన్నమాట అందుకని స్టార్టింగ్ కొంచెం ఇబ్బంది అవుతుంది అందుకే దీన్ని మామూలుగా వదిలేసేయండి ఇక్కడ టాజిల్ ఏం పెట్టకుండా ఓకేనా ఇప్పుడు టాజిల్ తీసుకొని ఇలా కుచ్చేసి ఇంకొక బీడ్ తీసుకొని పక్కనే మనం హాఫ్ ఇంచ్కి డాట్ పెట్టుకున్నాం కదా ఆ హాఫ్ ఇంచ్ కట్టేసేయండి ఓకేనా ఇలా కట్టేసి ఇలా బీడ్లో నుంచి మళ్ళీ కిందికి తీయండి ఇలా వస్తుందన్నమాట అంటే మనకి ఈ బీడ్తో వచ్చేసి ఏంటంటే మనకి ఈ దీనికంటే ఇలా లాగి పెడుతున్నాం కాబట్టి ఇంకొకటి చేసి చూపిస్తూ ఉండండి మళ్ళీ చెప్తా ఇక ఇప్పుడు మధ్యలో వచ్చేసి చూసారా మంచి కూర్చుంది ఇది వచ్చేసి అలా కూర్చోలేదు ఎందుకనంటే మనకి ఫస్ట్ వచ్చేసి మనకి ఇటువైపు లాగేది ఉండదు కదా అందుకని ఇది ఇటువైపు లాక్ వస్తుంది మధ్యలో దానికి చూడండి మనం ఇటు ఇటు టాజల్ కట్టినాం కాబట్టి అది స్టేబుల్గా అలా ఉండిపోయింది అనమాట అందుకని ఫస్ట్ ఇది ఎప్పుడైనా సరే ఇలాంటి డిజైన్ చేసుకున్నప్పుడు దాన్ని ఒకదాన్ని వదిలేయటమే బెటరు అక్కడ టాజల్ మనకి రాదు ఒకళ్ళు పెట్టుకున్నా కూడా గలీజీకి కనపడుతుంది మంచిగా కనపడదు అనమాట అందుకని ఫస్ట్ బీడ్ వచ్చేసి వదిలేసేయండి వదిలేసి ఈ రెండో బీడ్ నుంచి స్టార్ట్ చేసుకోండి చేయడము చాలా ఈజీగా అయిపోతుందండి ఈ డిజైన్ వచ్చేసి మనం ముందే టాజల్స్ రెడీ చేసి పెట్టుకుంటే ఒకవేళ అలా రెడీ చేసి పెట్టుకోకుండా డైరెక్ట్గా చేసినా కూడా మనకి
ఈజీ కాకపోతే ఏంటంటే లేట్ అయిపోద్ది, అంతే చాలా లేట్ అవుతుంది అన్నమాట. అందుకోసం అనేసి కొంచెం ఇలా టాజల్స్ ముందుగానే రెడీ చేసి పెట్టుకొని ఇలా కట్టుకుంటూ వెళ్ళిపోతే ఈజీ అవుతుందండి. ఇలా మనం హాఫ్ ఇంచుకు హాఫ్ ఇంచుకు కట్ చేస్తున్నాం కదా, అదే మనకి పళ్ళు వచ్చేసి 50 ఇంచెస్ ఉంటుంది కదా, మనకి ట్యాజిల్ వచ్చేసి మనం హాఫ్ ఇంచు కట్టుకుంటున్నాం అన్నమాట. అంటే మొత్తం మనకి 100 పడతాయి, బీడ్స్ అయినా కానీ ట్యాజిల్స్ అయినా కూడా 100 వస్తాయండి. మీరే చూడండి, మనకి 50 ఇంచెస్ లేకపోయినా కనీసం 45-46 అట్లా ఉంటుంది ఈ పట్టు చీర. దాన్ని బట్టి మీరు చూసుకోండి, మనం హాఫ్ ఇంచుకి పెడుతున్నాం కాబట్టి దాంట్లో సగం వస్తాయి మనకి. అంటే 40, 80, 90, 100 వీటి మధ్యలో ఉంటాయి అన్నమాట బీడ్స్ ఎన్ని పట్టినా కూడా. ఏవి యూజ్ చేసినా కూడా అది సింగిల్ సింగిల్ యూజ్ చేస్తేనే, ఒకవేళ డబుల్ డబుల్ యూజ్ చేస్తే అవి ఇంకా ఎక్కువ అవుతాయి. లోపల బీడ్ లోపల మనం ఒకసారి తీసిన దారాలు ఉంటాయి కదా అండి, కొంచెం జాగ్రత్తగా తీసుకోండి. మనకి అవి కుచ్చుకున్నాయి అని అంటే మనకి చిక్కుబడిపోద్ది. ఇంకా ఇలా ఇప్పుడు కుచ్చుతున్నాం కదా మనం దీనికి, ఇప్పుడు కుచ్చినాం కదా, ఇప్పుడు రివర్స్ తీస్తాం కదా. ఇప్పుడు ఇలా రివర్స్ తీసేటప్పుడు ఏమవుతుంది అని అంటే ఇక్కడ బీడ్స్ లోపల దారం ఉంది కదా, వాటికి కుచ్చుకుంటుంది అన్నమాట. అందుకని అలా కుచ్చుకోకుండా కొంచెం ఇలా పైకి పెట్టేసి తీసుకోండి దారాలు, అప్పుడు కానీ మనకి చిక్కు పడకుండా వస్తాయి.
మీకు ఎంత అండి డిజైన్ వచ్చేసి ఈ డిజైన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా అలాగే ఇంకా ఎవరైనా కొత్తగా నా ఛానల్ కి వచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ ఇంకా స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్ ఓకేనా అండి ఇది మరి ఓకేనా అంటే ఇంకా డిజైన్ వచ్చేసి ఇలా సింపుల్ గా చేసుకోవడమే ఓకే కదా మీరు కూడా ట్రై చేయండి డిజైన్ వచ్చేసి చాలా గ్రాండ్ తట బాగుంటుంది ఓకే అండి థాంక్స్ ఫర్ వాచింగ్ బై